అనుమతులకు మించి ఇసుక రవాణా చేసిన వారిపై చర్యలతో పాటు ఇసుక డంపులను సీజ్ చేస్తామని జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ అన్నారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు కొల్చార మండలంలోని చిన్నగన్పూర్ గ్రామ శివార్లోని మంజీరా నదిని మైనింగ్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ సందర్శించారు. మంజీరా వాగు నుంచి ఇసుక తరలించిన ప్రాంతాలను జయరాజ్ పరిశీలించారు. అనంతరం మైనింగ్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంజీరా నదిని సందర్శించడం జరిగిందని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్ కు తమ తుది నివేదిక తెలియజేస్తామని జయరాజ్ అన్నారు. అనుమతులకు మించి ఇసుక రవాణాకు పాల్పడ్డ వారిపై చర్యలతో పాటు అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేస్తామని జయరాజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు కొల్చారం మండలంలో ఉన్నటువంటి అంటే ఈ ఇసుక ఈ పరిమి అంటే ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ చేసిరనే దానిపైన ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశం పైన రావడం జరిగింది. దానికి మన కొల్చారం తహసీల్దార్ గారితో పాటు మా సిబ్బంది వారి సిబ్బందితో కలిసి ఇసుక రీచ్ను తనిఖీ చేయడం జరిగింది. ప్రస్తుతము అదే అంటే దానికి టోటల్గా అంటే పేపర్లో వచ్చిన ఈ న్యూస్ ఐటెం ప్రకారము తర్వాత ఇక్కడ ఫీల్డ్లో జరిగిన విషయాలన్నిటికీ డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి నెక్స్ట్ తదుపరి అంటే తీసుకోబోయే చర్యల గురించి నేను కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను.